వందే విశ్వభారత్ వీర పురస్కార్ స్వాతంత్ర సమరయోధుల వారసులను సత్కరించడమే విశ్వభారత్ మీడియా ఆశయం. ఆగస్టు 17, 2023 స్వాతంత్ర దినోత్సవం నాడు విశాఖపట్నంలో జరగనుంది అందరూ ఆహ్వానితులే. జై భారత్, జై వందే విశ్వభారత్. ఎక్సలెంట్ మూవీ అన్న, చాలా పర్ఫెక్ట్ మూవీ అయితే, సూపర్ యాక్టింగ్ సూపర్. సినిమా డోలా ఉందన్న, బాగుంది సినిమా, సూపర్ సూపర్ డోలా. లవ్ చేయకూడదు, బొక్కడి పోతాం మేము. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది. విజయ్ అనుకుంటే ఇంక మంచి యాక్టింగ్ చేస్తుంది, సూపర్ ఉంది భయ. ఒక అమ్మాయిగా చెప్తున్నాను, సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది సినిమా. నిజంగా చాలా రియల్ గా జరుగుతుంది. కేక కేక బ్లాక్ బస్టర్, చాలా హిట్. బాగుంది సినిమా స్టార్, చూసాం. కామెడీ అంటే కామెడీ, కామెడీ పరంగా ఉంది. లవ్ స్టోరీ, లవ్ స్టోరీ అంటే ట్రూ లవర్ కింద ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. అంటే ఆ మ్యాక్సిమం అమ్మాయిల్ని బయట బయట ఉంటారు, అమ్మాయిలు వాళ్ళు చూసుకుని తీసినట్టు. యూత్ కి బాగా సెట్ అవుతుంది అన్న, మంచి మెసేజ్ అన్న, మంచి మెసేజ్ అన్న, చాలా మంచి. సినిమా మాత్రం బాగా ఉంది, లవర్స్ మాత్రం అసలు రాకండి. అమ్మాయిలు అసలు రాకండి, అసలు రాకండి. అమ్మాయిలు పరుగులు పోతే లవర్స్ అయితే అసలు రాకూడదు. హీరోయిన్ క్యారెక్టర్ క్యారెక్టర్ చెప్పడం చూస్తే తెలుస్తుంది. ఏటన్నా సినిమా, సినిమా అంటారు అన్న, అసలు నా హీరోయిన్ క్యారెక్టర్ ఏటన్నా అన్న, నాకు బుర్ర పోయింది అన్న సినిమా. అది ఎమోషనల్ గా చూడాలా, ఫన్ గా చూడాలి. ఏటన్నా ఆ సినిమా, అసలు ఏంటి నేర్చుకోవాలి సినిమా. అసలు అమ్మాయి, అమ్మాయి మోసం చే, అమ్మాయిని చంపిదేయాలనిపించింది నాకైతే, చంపిదేయాలనిపించింది అమ్మాయిని సినిమాలో అయితే. నాకు ఒక అబ్బాయిలో వచ్చేది రిలేషన్ లో ఉండి మళ్ళీ ఇద్దరికి అయిపోయింది, ఇంకా అబ్బాయిని ప్రేమించింది అన్న, ఇంకా అబ్బాయిని. అలా వచ్చిందన్న, మొన్న మొన్న అయ్యిందిలే అన్న. ఎందుకు